ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. ప్రధానంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోకి వరద నీరు భారీ ఎత్తున చేరుతోంది. దీంతో 85 గేట్లు పూర్తి స్థాయిలో ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అలాగే భారీ వర్షాలతో ములుగు జిల్లాలో జంపన్నవాగు, ఆఖేరువాగు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో పలు గ్రామాలకి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతూ ఉండడంతో అధికారులని అప్రమత్తం చేశారు ఆయా జిల్లాల కలెక్టర్లు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఇక భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. గర్భిణీ స్త్రీలను ముందే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి సీతక్క. మా ప్రతినిధి పెద్దేశ్ వరంగల్ నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం. పెద్దేశ్, ఎక్కడ చూసినా కూడా కట్టెలు తెగుతున్నా, చెరువులను చూస్తున్నాం, అలాగే వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా తడిసి ముద్దవుతుంది. ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో నిన్నటి నుండి కంటిన్యూగా వర్షం కురుస్తుంది. ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి కూడా భారీ ఎత్తున వరద పోటెత్తుంది. ఇంకొకవైపు ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో బోగత జలపాతాలకు వరద పోటెత్తింది. మహోగ్ర రూపం దాల్చింది బోగత జలపాతాలు. ఈ నేపథ్యంలో బోగత జలపాతాల వద్దకు సందర్శకులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. అక్కడ నో ఎంట్రీ బోర్డ్స్ కూడా పెట్టి పారేశారు. సో అటవీ శాఖాధికారులు, పోలీసులు పర్టికులర్గా అక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. సేమ్ టైంలో మరోవైపు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలట, ఆ ప్రాంతాల నుంచి ప్రజలు వాగులు దాటలేని పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీల కోసం ముందస్తుగా ప్రభుత్వం ఒక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే గర్భిణీ స్త్రీలు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడైతే నివసిస్తున్నారో అటువంటి గర్భిణీ స్త్రీలను గత వారం రోజుల నుంచి గుర్తించారు. ఆ గుర్తించినటువంటి గర్భిణీ స్త్రీలందరినీ కూడా వాగులు దాటలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే అంటే ఆగస్టు 30th లోపు ఆ డెలివరీ డేట్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాలకు, అదేవిధంగా పిహెచ్సిలో ప్రత్యేకంగా వారికంటూ ఒక వార్డు ఏర్పాటు చేసి వారు అక్కడ తరలించాలని చెప్పి మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు అంతా కలిసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇకపోతే ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. వర్షపాతం కనుక మనం పరిశీలించినట్లయితే వరంగల్ జిల్లాలో 21.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 71.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలో 58.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా హనుమకొండ జిల్లాలో 23.5 వర్షపాతం నమోదైంది. ఇంకొకవైపు మహబూబాబాద్ జిల్లాలో 7.3 వర్షపాతం నమోదైంది. సేమ్ టైంలో ఇటు జనగామ జిల్లాలో 14.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈరోజు, రేపు, ఎల్లుండి కంటిన్యూగా ఇదే విధంగా వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రకటన చేసి ఎవరికి ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా ఇమీడియట్గా అధికారులను సంప్రదించాలని చెప్పి సూచిస్తున్నారు. సేమ్ టైంలో ఇటు ఎగువ ప్రాంతాల్లో ప్రాణహిత నుంచి వస్తున్నటువంటి వరద పోటెత్తడంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతుంది. అక్కడ ప్రస్తుతం 373,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంటే 85 గేట్లు ఓపెన్ చేసి సేమ్ వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు. 373,000 క్యూసెక్ల వాటర్ దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నటువంటి ఇంద్రావతి ద్వారా కూడా వరద పోటెత్తున్న నేపథ్యంలో తుపాకులగూడెం బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 65 గేట్లు ఓపెన్ చేసి వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. రాబోయే 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉన్నటువంటి అధికారులను ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు నిమగ్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ పదేష్.